కలసపాడులోని మూడు రోడ్ల కూడలినందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, కడప ఉక్కు పరిశ్రమను నిర్మించాలని కోరుతూ రాష్ట్ర బంద్లో భాగంగా పోరుమామిల్లా, కలసపాడు, కాశీనాయనలోని అన్ని ప్రైవేటు ప్రభుత్వ హైస్కూల్, ఇంటర్, డిగ్రీ అన్ని కాలేజీల విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్కు సహకరించడం జరిగింది అని సిపిఐ మండల కార్యదర్శి జాకబ్ తెలిపారు. బంద్ను ఉద్దేశించి వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే విధంగా తీసుకున్న నిర్ణయం మానుకోవాలని, శైల ఆధ్వర్యంలో కడప ఉక్కు పరిశ్రమను నిర్మించాలని కోరారు. విశాఖ ఉక్కు పరిరక్షణకై పెద్ద ఎత్తున బీజేపీ మినహా అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్త కంఠంతో నినదిస్తూ బంద్లో పాల్గొన్నారని వారు తెలిపారు. ప్రధాని మోడీ నాలుగు రంగాలు మినహా మిగిలిన 1000 వరకు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తామని వ్యాఖ్యానించడాన్ని తప్పుపట్టారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడానికి తాత్కాలిక కేబినెట్ సబ్ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పరచడం ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా అవహేళన చేయడమే అవుతుందని వారు పేర్కొన్నారు. ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవ సూచికైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ శైల ఆధ్వర్యంలో కడప ఉక్కు పరిశ్రమను నిర్మించాలని అన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం మొండి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ప్రవీణ్ కుమార్ మరియు సిపిఐ సిపిఎం జిల్లా నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు. ఈ కలసపాడు మండలంలో పాటించడం జరిగింది. ఈ బంద్ను ఎందుకు ప్రకటించారంటే దాదాపు కొన్ని వందల సంవత్సరాలు విశాఖ ఉక్కును గవర్నమెంట్ పరంగానే నడపడం జరుగుతూ ఉన్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని, పేదల నోట్లో దుమ్ము కొట్టాలని, ప్రైవేట్ పరం చేయాలని కంకణం కట్టుకుంటున్నాడు నరేంద్ర మోడీ. ఇది ఎంతైనా మీకు సంబంధించిన విషయం కాదని మేము తెలియజేస్తూ, అటనే కాకుండా రైల్వే ప్లాట్ఫారాలు కూడా ప్రైవేట్ పరం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. మిగతా ఈ రైతు పండించే పంటలను రైతు ఉద్యమాన్ని అణగదొక్కుతూ అది కూడా టాటా బిల్ అంబానీలకు ప్రైవేట్ పరం చేయాలని కంకణం కట్టుకుంటున్న నేపథ్యంలో ఇవాళ ప్రతిపక్షాల ఒత్తిడి చేస్తున్నా కూడా ప్రతిపక్షాలు, కమ్యూనిస్టు పార్టీలు అన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చి, అయ్యా మీరు చేసేది అన్యాయమని దాదాపు సంవత్సరం నుంచి గెలమిప్పినా కూడా మీరు ఏమాత్రము లెక్క చేయకుండా వంట ఎత్తు పోకడ చేస్తున్నారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మేము ఒకటే చెప్తున్నాం. ఈ దేశంలో ఏమైనా ఉంటే గవర్నమెంట్ పరంగా ఉండాలి తప్ప ప్రైవేట్ పరంగా ఏమాత్రం ఉండకూడదు అని స్పష్టంగానే చెప్తూనే ఉన్నాము. కానీ మీరు పరిపాలన సౌలభ్యంగా వీటినన్నిటినీ సమకూర్చుకునేదానికి మీరు ప్రైవేట్ పరం చేస్తున్నారు. మేము వ్యతిరేకిస్తున్నామని తెలియజేస్తూ సిపిఐ మండల కార్యదర్శి కలసపాడు మండలం కె జాకబ్.